మీరు చేసుకున్నాడు డబ్బులు వచ్చినాడు మనం మాట్లాడదాం కానీ కూర్చొని ఇప్పుడే మీరు ఆగమేఘాల మీద కూలగొట్టుడు కానీ కరెంటు కట్ చేసుడు కానీ లేకపోతే మొత్తం మార్కౌట్ చేసే పద్ధతి బంద్ చేయమని చెప్పినాను. బంద్ చేయమని చెప్పిన నేను మూసీ నది పరివాహక ప్రాంతం ఉంది కదా, కిషన్ రెడ్డి గారు వస్తారు, కిషన్ రెడ్డి గారు వచ్చే లోపు వారితో మాట్లాడి నేనే వచ్చే ఏర్పాటు చేస్తే ఇవ్వాలి, నేనే వచ్చే ఏర్పాటు చేస్తా. ఒకటి జొన్నబండకేమో నేను సాయంత్రం కల్లా ఇవాళ వచ్చే ఏర్పాటు చేస్తా. అంటే పోయే కాలం వచ్చింది, వాళ్ళకు పోయే కాలం వచ్చింది కాబట్టి పేదలతో పెట్టుకున్నారు. 50 ఏళ్ళ క్రితం 60 ఏళ్ళ క్రితం అందరికందరు ఇప్పుడు జొన్నబండలు చెప్తున్నారు, 50 ఏళ్ళ క్రితం మేము వచ్చినాడు ఇక్కడ ఏ ఒక్క ఇల్లు లేదు, ఓ ఊరు లేదు, మేము ఇక్కడ నిలబడితే బిర్లా మందిర్ కనబడేస్తారు మాకు. 50 ఏళ్ళ క్రితం వచ్చి మేము కట్టుకున్నటువంటి ఇళ్లను ఇప్పుడు వచ్చి నోటీసు ఇస్తాడు వీడు ఎవడు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎందుకంటే పోయే కాలం గిట్ల వచ్చిందని చెప్పి మాట్లాడుతున్నారు. అట్లనే మూసీది కూడా, మూసీది చేసుకోవాలంటే బోర్డు అంత పద్ధతి ఉంటుంది. చెట్లు పెట్టుకోవాలనుకున్నా లేకపోతే దాని బ్యూటిఫికేషన్ నువ్వు ఉన్నోళ్ళ కోసం చాలా అందాలకు చేస్తే చేస్తూ కానీ దాని కింద పేదలు ఎవరైతే ఇవాళ మూసీ నది పక్క పడిన ఇల్లు కట్టుకుంటే వాళ్ళు నా కొడుకు ఉండడు, ముఖ్యమంత్రి గారి కొడుకు ఉండడు. ఆ మురికిని భరిస్తూ కూడా దిక్కులేక ఆడ పడేడతారు. మూసీ నది పక్క పడుతుందంటే పేదరికంలో ఉన్నవాడే ఉంటాడు తప్ప నిజంగా ఏమాత్రం డబ్బులున్నా ఏమాత్రం కొంచెం డెవలప్ అయినా కూడా వాళ్ళు వెళ్ళిపోతారు అక్కడి నుంచి. ఎందుకంటే అక్కడ దోమలకు ఆ ఈగలకు ఆ కంపు వాసనకి పిల్లల రోగాలకి మనుషుల మైండ్ కూడా జీవచ్చ వల్ల నిత్యం బతికే వాళ్ళే మూసీ నది పక్క పడి ఉండేవాళ్ళు. అందుకనే ఇవాళ గట్లాడి వాళ్ళు అంటే మూసే దిక్కు అని బతుకుతున్న వాళ్ళు 30 ఏళ్ళుగా 40 ఏళ్ళుగా గవాలని ఎందుకు ఇబ్బంది పెడతాం? మూసీ నదికి వీళ్ళైతే చైతన్యపూరి కొత్తపేటలకు మూసీ నదికి 60 ఫీట్ల ఎత్తులో ఉన్నటువంటి ప్రైవేటు భూముల లేఅవుట్లు చేస్తే కొనుక్కున్నారు పాప వీళ్ళు, ఇళ్ళు కట్టుకున్నారు, వీళ్ళు లోన్లు తెచ్చుకున్నారు, చిన్న చిన్న నౌకరీ చేసుకుంటోళ్ళు నెలకు 3,000 5,000 రూపాయలు ఇన్స్టాల్మెంట్ కట్టుకొని కట్టుకున్నాడు. గవాల మీద కూడా ఇలా దౌర్జన్యం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే హైదరాబాద్లో ఇవాళ హైదరాబాద్ మొత్తంలో చెరువుల పక్క బండి కావచ్చు, మూసీ నది పక్క బండి కావచ్చు, ఆనాడు దిక్కులేని గుట్టలల్లో చెట్లల్లో పాములు కడతాయని తెలిసి కూడా తేళ్లు కడతాయని తెలిసి కూడా మన పిల్లలు చచ్చిపోయినప్పటికి కూడా దిక్కులేక ప్లాస్టిక్ షీట్లు వేసుకొని రేకుల షెడ్లు వేసుకొని ఇవాళ మెల్లమెల్లగా ఒక తరం కష్టపడితే ఇప్పుడే ఒక స్టోర్ ఇల్లు వేసుకున్నాం లేకపోతే చిన్నపాటి ఇల్లు కట్టుకున్నాం. ఇవాళ 50 ఏళ్ళ తర్వాత వచ్చిన ఈయన మొత్తం పేదలందరినీ తీసేస్తా ఇట్లనే అలా రావు. వాళ్ళ సంజయ్ గాంధీ కూడా ఇట్నే చేసాడు, టర్క్మెన్ గేట్ అని చెప్పి ఢిల్లీలో మారుతి కంపెనీ కోసం ఆనాడు ఢిల్లీలో ఉన్నటువంటి మొత్తం పేదల ఇండ్లు కూలగొట్టిండు, అట్లనే పోయిండు. అంటే ఎప్పుడు కూడా పేదోళ్ళతో పెట్టుకున్నోడు పేదోళ్ళ కళ్ళల్లో నీళ్లు చూసినోడు ఎప్పుడు వాడు వానికి మంచి జరగదు. ఇలా పోయే కాలం వచ్చినట్టుంది కాబట్టి ఇట్లా వచ్చేస్తున్నాడు. ఇలా హైదరాబాద్ మొత్తంలో నేను ఏ కలర్తో మాట్లాడినా ఏ మంత్రితో మాట్లాడినా అట్లనా నోటీసులు వచ్చినాయా మాకు తెలియదు అంటుంది తప్ప ఎవ్వరు కూడా ఇలా ఇన్వాల్వ్ అవుతలేదు. ఇక ఆయన హైడ్రా కమిషనర్ అయితే మాకెవరికి చెప్పాల్సిన అక్కర్లేదు, మేము నోటీసులు వేయాల్సిన అక్కర్లేదు, మేము ఎవరిదైనా కూలగొట్టే అధికారం ఉందని ఆయన అంటున్నాడు. ఇవాళ అంటే వాళ్ళకు ఎప్పుడు వస్తాను, శనివారం ఆదివారం ఎందుకు వస్తారు అంటే కోర్టుకు పోవద్దు, ఎవరు దిక్కుండద్దు వీళ్ళకు. అంటే వాళ్ళకు జడ్జిల మీద నమ్మకం లేదు, కోర్టుల మీద నమ్మకం లేదు, చట్టాల మీద నమ్మకం లేదు, ఎవడు అడగద్దు అనేటువంటి పద్ధతిలో అంటే రాజుల కంటే నిజాం సర్కార్ కంటే కూడా దుర్మార్గుడు అయిపోయింది. ఇవాళ వాళ్ళు చెప్తున్న ప్రకారంగా తెలంగాణ దొంగరాత్రి వచ్చి ఇలా డిస్టర్బ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే మొత్తం హైదరాబాద్లో పేదోళ్ళు ఎవరైతే 40 ఏళ్ళుగా 50 ఏళ్ళుగా రెక్కల కష్టాన్ని నమ్ముకొని కుటుంబాన్ని పోషించుకునేటువంటి వాళ్లకు కంటి మీద కొనుక్కు లేకుండా చేస్తున్న ప్రభుత్వం ఇలా రేవంత్ రెడ్డి ప్రభుత్వంగా చరిత్రకెక్కింది. ఆనాడేమో ఎన్నెన్నో చెప్పిండు, మా ఆడబిడ్డలారా మీకు నెలకు 2,500 రూపాయలు ఇస్తామని చెప్పిండు, మీకు ఇంటి జాగాలు ఇస్తామని చెప్పిండు, సొంత ఇండ్లు కట్టిస్తా అని చెప్పిండు, చదువుకునేటువంటి ఆడపిల్లలు స్కూటీ కొనిస్తా అని చెప్పిండు, కూలి చేసుకునే వాళ్ళు 4,000 రూపాయల వృత్తి ఇస్తా అని చెప్పిండు, పిల్లలకు నౌకలు ఇస్తా అని చెప్పిండు. ఈ మాటలు మాత్రం ఆనాడు ఆయన మాట్లాడిన మాటలు మళ్ళొకసారి మీరు సెల్ ఫోన్లలో చూడండి, ఇవాళ చేస్తున్న దుర్మార్గ పనులు ఏందో మీరు ఒకసారి చూడండి. అంటే వీళ్ళ నైజం మనకి ఇప్పుడు అర్థమైపోయింది.
వీళ్ళు మేకవన్యపురులు. ఆనాడు మన ముందుకు వచ్చినప్పుడు దండం పెట్టుకుంటా, మొసలి కన్నీళ్ళు కాల్చుకుంటా, పేదల కోసమే మేము వస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ అంటే పేదల కోసం ఉందని చెప్పి చెప్పిండు. ఇవాళ ఓటేసిన కర్మానికి, అధికారం ఇచ్చిన కర్మానికి ఇవాళ గింతమంది పేదల ఉసురు పోసుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మొన్న నేను చెప్పిన పేదల కన్నీళ్ళలో కొట్టుకపోతా నా కొడుక అని చెప్పినాం. నీకు ఏం 50 ఏళ్ళ కోసం ఏదో కొడుక నీకు, నీ గవర్నమెంట్ 50 ఏళ్ళ కోసం రాలే, 40 ఏళ్ళ కోసం రాలే, నీకు ఇస్తే ఇస్తే 2025 వరకు ఉండదు. ఇప్పటికే సంవత్సరం గడిచిపోయింది. సంవత్సర కాలంలో ఇచ్చిన మాట ఒక్కటి కూడా నిలుపుకోకుండా, ఇచ్చిన మాట ఒక్కటి కూడా అమలు చేయకుండా ఉల్టాను పేదల బతుకులలో మట్టి కొడుతున్నాను. ఇలా వాళ్ళ కళ్ళల్లో నీళ్ళు చూసే ప్రయత్నం చేస్తున్నాం కాబట్టి డెఫినెట్గా నేను ఉన్నంత వరకు మీకోసం కొట్లాడతా. అవసరమైతే మొత్తం భారతీయ జనతా పార్టీ, భారతీయ జనతా పార్టీ మొత్తం పార్టీ మీకు అండగా ఉంటుంది. నేనే వస్తా రామంతపూర్కి, నేనే వస్తా చైతన్యపూర్కి కొత్తపేటకు, నేనే వస్తా జొన్నగడ్డకు. కాబట్టి ఇవాళ 40 రోజులు అవుతుంది, గెలిచిన సుఖం కూడా లేదు, గెలిచిన సంతోషం కూడా లేదు. రోజుకి ఇదే పని, అన్నా ఇక్కడ కూర కొడుతుండు, అన్నా ఇక్కడ నోట్స్ వచ్చినాయి, అన్నా ఇక్కడ పోలీసులు వచ్చినట్టే నేను పోయి కాపలాగా చెప్పడుస్తుంది. నేను ఎదుకు తిరుగుతున్నా వాడు ఎదుకు. మొన్న అయితే నల్ల చెరువు అయితే పాపం ఆయన ఏమడిగింది నల్ల చెరువులో, అయ్యా మాది భూమి కాదు, మేము లీజ్ తీసుకున్నాం, పట్టా భూమి అని చెప్తే లీజ్ తీసుకున్నాం, 45-50 లక్షల రూపాయలు పెట్టి మేము అన్నీ ఒక 20 ఏళ్ళు భార్యాభర్తలు పిల్లల అంతా అక్కడ కష్టపడితే ఇది షెడ్ వేసుకున్నాం, మేము క్యాటరింగ్ చేసుకొని బతకట్లేం, ఒకవేళ కూల కొడతా అంటే కూల కొట్టుకో, మాకు 3 గంటల టైం, 3 గంటలని సామాన్లు తీసుకుపోతామని చెప్పండి. ఒక ఆమె ఇక్కడ గగనపాల్లో నా కొడుకు క్యాన్సర్ ఉంది, నేను నీళ్ళ ప్యాకెట్లు అమ్ముకొని బతుకుతా, నేను నీళ్ళ ప్యాకెట్లు అమ్ముకొని బతుకుతా, నాకు ఇది తప్ప నాకు మార్గం లేదు, నాకు ఎవరు లేరు, నేనే పెద్ద నా ఇంట్లో అని చెప్పి ప్రాధేయపడి కాళ్ళ మీద పడ్డప్పటికి కూడా కనికరించకుండా ఆమె మొత్తం పీకేసాను. ఒక ఆయన అయితే నా కంపెనీ మిషన్లు చాలా కాస్ట్లీ మిషన్లు సార్, నేను ఒకవేళ నువ్వు టైం ఇవి నాకు 2 రోజులు టైం ఇది 3 రోజులు టైం ఇది తీసుకుంటా అంటే ఆ మిషన్ల మీద కూడా షెడ్లు కూలగొట్టింది సరిపోక మిషన్ల మీద కూడా డోజర్లకి తొక్కిచ్చి శత్రువులు ఎట్లయితే కసితో చేస్తారో గట్టడి పని చేసింది, గట్టడి పని చేసి అంటే అందువల్లే అంటే ఇవాళ రేవంత్ రెడ్డికి ఓట్లేసి అధికారం కట్టబెట్టింది పేదల ఇల్లు కూల్చడానికి కాదు, పేదల కళ్ళలో మట్టి కొట్టడానికి కాదు, పేదల బతుకులు ఛిద్రం చేయడానికి కాదు, దౌర్జన్యం చేయడానికి కాదు. ఇవాళ నీకు దమ్ము ఉంటే అనేక ఉన్నాయి, అవన్నీ చేసి పెట్టు. ఇవాళ మీకు తెలుసా అమ్మ, దవాఖానలలో పనిచేసేటువంటి చిన్న చిన్న స్టాఫ్ ఉంటే చూసినావు, చిన్న ఉద్యోగులు స్వీపర్లు కావచ్చు, 6 నెలలు అయితే అని జీతాలు రాక, 6 నెలలు గవాలకు జీతాలు ఇచ్చే దమ్ము లేదు నీకు. నువ్వు జీతాలు లేవు, ఊళ్ళల్లో సర్పంచులుగా, ఊళ్ళల్లో వార్డు మెంబర్లుగా, ఊళ్ళల్లో ఎంపీటీసీలుగా ప్రభుత్వాన్ని నమ్మి పెట్టుబడి పెట్టి పనులు చేస్తే వాళ్ళకు 3 ఏళ్ళు అవుతుంది పైసలు దాకా. 60 మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు, 60 మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. నేను ఈ మధ్య కాలంలో మళ్ళీ 5 మంది సర్పంచులు ఆత్మహత్య చేసుకున్నారు. అంతకుముందు ఇదే రేవంత్ రెడ్డి పోయి సర్పంచులారా మీరు తిరగబడండి, మీరు రోడ్ల మీదకి రండి అని చెప్పిండు. అదే రేవంత్ రెడ్డి ఇవాళ్ళకి కూడా 3 సంవత్సరాలు బిల్లు వేయలేదు. కా సర్పంచులు 2 లక్షలు 3 లక్షలు నాకు మొన్న ఒక ఆమె లక్ష్మి అని ఫోన్ చేసింది, సార్ నేను దసరాలోపు కనుక డబ్బులు రాకపోతే నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోతా అంటుంది ఆమె. వార్డు మెంబర్ నేను, నమ్మి పనిచేసిన నేను అని చెప్పి ఇవాళ ఆ లక్ష్మి నాకు ఒక ఉత్తరం పంపించింది. గిట్లా పైసలు దాదాపు 1,000,000,000 కోట్ల రూపాయలు పనిచేసిన వాళ్ళకు ఇవ్వడానికి పైసలు లేవు నీ దగ్గర, జీతాలు కానీ పైసలు లేవు నీ దగ్గర, ఇక లంచం ఇస్తే తప్ప బిలియన్ల పరిస్థితులు ఉండి ఇంకా మూసినాధిపేట 1,00,000 కోట్ల రూపాయలు పెట్టి కడతా అంటే ఇక నువ్వు బట్టలు లేవు మనకు కానీ బంగారం కొనిస్తా అని చెప్తున్నా అంటే ఇక అర్థం చేసుకోవాలి, బట్టలకు ఎంత వాల్యూ ఉంటుంది, బంగారానికి ఎంత వాల్యూ ఉంటుందో ఒక గట్ల ఉన్నారు వీళ్ళు. అందుకనే ఈ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మన ఉసురు పోసుకోవడానికే వచ్చినట్టుగా కనబడుతుంది ఇవాళ. అందువల్ల నేను వస్తా, అవసరమైతే పార్టీ పరంగా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా పెడదాం, అవసరమైతే ఎక్కడికంటే అక్కడికి వస్తాం, కాబట్టి మీరు ఆందోళన పడకుండా అని చెప్పి కోరుతున్నా. అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు ఆఫీషియల్.